చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వేదరకుప్పం మండలం యనమలమంద గ్రామంలో దళితులు బాల్య వివాహం చేశారంటూ సమాచారం రావడంతో స్పందించిన ఎస్ఐ లోకేశ్వర్ రెడ్డి ఆ గ్రామానికి చేరుకొని బాల్య వివాహానికి సహకరించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ ముట్టడించిన క్రమంలో అద్దాలు పగిలి ఓ మహిళకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. అన్యాయంగా ఒక వ్యక్తిని పోలీసులు కొట్టినట్లు చవటగుంట దేవలంపేట రోడ్డుపై సుమారు గంట పాటు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ మురళీధర్, సీఐ సురేందర్ రెడ్డి పరిధిలోని ఎస్ఐలు, పోలీసులు విచారణ జరిపి న్యాయం చేస్తామని డీఎస్పీ వారించి పంపివేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ మైనర్ బాలికకు పెళ్లి చేస్తున్నారని ఆకాశరామన్న సమాచారాన్ని తీసుకుని అబ్బాయి అన్నను అడవిలో కొట్టి దారుణంగా హింసించిన ఎస్ఐ రాకేష్ రెడ్డిని విధుల తొలగించాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు 50,000 ఇవ్వాలని, ఎలాంటి రాజకీయ ప్రభావం ఈ కేసులో ఉండకూడదని, దళితులను క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత ఎస్పీపై ఉందన్నారు. పుత్తూరు డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ యనమలమంద గ్రామానికి చెందిన ఓ బాలికతో అదే గ్రామానికి చెందిన పుష్పరాజ్తో ఓ గుడిలో బాల్య వివాహం చేశారనే సమాచారంతో ఎస్ఐ లోకేష్ రెడ్డి స్పందించి ఐసీడీఎస్ అధికారులకు సమాచారాన్ని చేరవేసి ఎస్ఐ లోకేష్ రెడ్డి విచారణ నిమిత్తం వెళ్లగా ఎవరూ లేకపోవడంతో బంధువుల వద్ద ఆధార్ కార్డు తీసుకురమ్మని మందలించి వచ్చినట్లు గ్రామస్తులు ఆవేశానికి లోనై పోలీస్ స్టేషన్ మీదికి దాడికి రాగా ఎస్ఐ మరో కేసు విషయమై కోర్టుకు వెళ్లి ఉండడంతో లేని విషయం తెలుసుకుని రోడ్డుపై కూర్చున్నట్లు ఎస్ఐ లోకేష్ రెడ్డి కొట్టాడనే అభియోగంపై సమగ్ర విచారణ జరిపి సామరస్యంగా పరిష్కరిస్తామన్నారు. జనసేన గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పొన్నా యుగంధర్ మాట్లాడుతూ ఈ మండలంలో సంబంధం లేని వ్యక్తి వచ్చి 12 రోజులు గడిచాయి. ఇతనిని ఈ విధంగా కొట్టడం, దురుద్దేశపూర్వకంగా హింసించడం దారుణమన్నారు. చిత్తూరు జిల్లా చంద్రబాబు మండలం పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంది. వాళ్ళ విలేజ్ యనమలమంద. అక్కడ ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడనేటువంటి పుకార్లు రావడం, దాని నుంచి పోలీసులకి ఆకాశరామన్న రిపోర్ట్ పోవడం, వాళ్ళు ఎక్కని ఆయనపై వాళ్ళ అన్నని పట్టుకుపోయి తర్వాత ఆవిడ 2 గ్రూపులు కూడా ఒకటైపోయి పోలీస్ స్టేషన్కి ధర్నా చేయడానికి వచ్చారు. అంటే దళితులకు ఏదైనా సమస్య, సాంఘిక సమస్య వస్తే ఇది వాస్తవికంగా దాడి చేయాలన్నా దాన్ని పరిష్కరించాలన్నా, మరి ఎస్ఐ అర్థం కొట్టినప్పుడు ఇది మానవత్వం లోపించింది. అది ఎస్ఐ కూడా పెంచాడు, అందులో కొత్త పోస్టింగ్. ఎప్పుడైనా తప్పులు చేస్తే ఇంకా భవిష్యత్తు అని తెలుస్తాడు. తక్షణం ఆ ఎస్ఐని సస్పెండ్ చేయడం, సస్పెండ్ చేయాలి. గాయపడిన క్షతగాతులకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సింది, ఇచ్చి వాళ్ళకి కావాల్సిన రక్షణ కల్పించడానికి కోరుతున్నాం. ఈ 2 చేయకుండా పోతే తప్పు చేసిన ఎస్ఐ బాగుపడడు, వీళ్ళు బాధపడే వాళ్ళు కూడా మమ్మల్ని హింసించి అని చెప్పేసి బాధ ఉంటుంది. అది ఇది తప్పుడు బాధ ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు పెళ్ళి అని చెప్పుకుంటారు కదా. బాగా డబ్బులు అయితే పెళ్ళికి చేసుకున్నా పెళ్ళి కాలేదు అంటుంటారు. 3 భార్యలు ఉన్నా కూడా చెప్పరు వాళ్ళు. పెద్దవాళ్ళు చెల్లు వాళ్ళు చల్లదు పాపం, ఆటోమేటిక్ చెప్పేస్తారు కదా వాళ్ళు. మరి వాళ్ళని మాట నమ్మరా? ఇది ఇంత సివిలైజ్డ్ సొసైటీలో ఇప్పుడు కూడా ఎస్ఐ ఈ పద్ధతుల్లో పనిచేయడంటే అతను భవిష్యత్తులో బాగుపడలేదు. తప్పక్షణం అతను సస్పెండ్ చేయడానికి కోరుతున్నాం, సస్పెండ్ కోరుతున్నాం. వాళ్ళకి కష్టాలింపు, అంటే మా పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చారు కష్టాలింపుగా వాళ్ళపైన పొరపాటును కూడా ఎలాంటి కేసులు పెట్టకూడదు. సోషల్ ప్రెస్టేజ్, సోషల్ జస్టిస్ కాబట్టి వాళ్ళని క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ జిల్లా ఎస్పీకి అని చెప్పేసి నేను కోరుతున్నాను. వెదురుకుప్పంలోన యనమలమంద విలేజ్లో ఒక చైల్డ్ మ్యారేజ్ జరిగింది అని ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని ఐసీడీఎస్ ఇన్ఫామ్ చేసి దాన్ని ఎంక్వైరీ చేద్దామని వెళ్ళాడు ఎస్ఐ. ఎదుర్కొన్నాము, వెళితే అక్కడ మల్లికార్జున పోటీ అమ్మాయికి పెరియస్వామి అనే ఒక 30+ అబ్బాయికి పెళ్లి జరిగింది అని ఇన్ఫర్మేషను కన్ఫర్మేషన్ చేసుకొని ఎంక్వైరీ చేద్దాము, అది చట్టవిరుద్ధం కదా అని ఎస్ఐ ఎంక్వైరీకి వెళ్ళాడు. వెళ్ళి అయితే వాళ్ళిద్దరూ దొరకలేదు. సరే అక్కడ బాబు అని వాళ్ళ రిలేషన్ ఉంటే ఆయన్ని వాళ్ళ ఆధార్ కార్డ్స్ అవన్నీ తీసుకొని రాండి, పెళ్ళి జరిగిందా లేదా అవన్నీ రాండి, చట్టం విరుద్ధం కదా, తప్పు అట్లా చేయకూడదని చెప్పి వచ్చాడు ఎస్ఐ. అతన్ని మందరించి ఊళ్ళో చెప్పి తీసుకొచ్చాడు వస్తారని. వాళ్ళు ఎవరు రాలేదు. రాకుంటే మళ్ళీ వాళ్ళ బంధువులంతా ఎవరో వస్తే మళ్ళీ మేము పెళ్ళి జరగలేదు, చేయాలని అనుకున్నాము అని నిన్న చెప్పడం వల్ల మళ్ళీ ఎస్ఐ అతను పంపించడం జరిగింది. కౌన్సిలింగ్ చేసి పంపించాడు. పంపించినాక వాళ్ళు ఆ యనమలమంద ఇప్పుడు కొద్దిగా ఆవేశానికి గురయ్యారు. ఆవేశానికి గురయ్యి ఆ అమ్మాయికి మాకు తెలిసిన విషయం అంటే మ్యారేజ్ జరిగింది, మ్యారేజ్ జరగకుండా చూస్తున్నారు కదా అధికారులను, ఆపరేషను ఆవేశంతోన ఆవేదనతోన వాళ్ళు ఈరోజు రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ దగ్గరికి అడగడానికి వచ్చారు. పోలీస్ స్టేషన్ మీద ఎస్ఐ లేడు, కోర్టుకు వెళ్ళినందువలన పోలీస్ స్టేషన్కి రావడము, కొద్దిగా దూసుగా ప్రవర్తించారు కానిస్టేబుల్స్ పైన. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లేడని తెలుసుకొని మళ్ళీ రోడ్డు మీద పోయి కూర్చోవడం జరిగింది. అతని ఎస్ఐ కౌన్సిలింగ్ చేసి మందలించిన అతన్ని వాళ్ళు రోడ్డు పైన పెట్టి మన ఇంజరీస్ అయినా కొట్టాడు అని చెప్పి వాళ్ళు అభియోగం ఉంటారు. మేమంతా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము, వీరి పాత్ర ఏమి వారి పాత్ర ఏమి అనేదంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ తర్వాత కేసులో ముందుకు వెళ్తాము. ఎవరు అతనైతే ట్రీట్మెంట్తో చిత్తూరు హాస్పిటల్కి పంపడం జరిగింది, వాళ్ళకి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీనిపైన సమగ్రంగా విచారణ చేస్తాము. సీఏ గారు కూడా ఉన్నారు, ఎవరు ఏం తప్పు చేసినా కూడా డెఫినెట్గా వీళ్ళు టేక్ యాక్షన్. అట్లే ఈ సంఘటన పూర్వపరాలు కూడా అన్నీ కూడా తెలుసుకొని చైల్డ్ మ్యారేజ్ చేయడం కూడా తప్పు కాబట్టి ఐసీడీఎస్లో కూడా వివరణ కోరే వాళ్ళ నుంచి కూడా ఉపయోగించుకుంటాం. సమస్య అయితే ఇప్పుడు ఏం లేదు, అంత ప్రశాంతంగా ఉంది. దీన్ని సామరస్యంగానే మేము పరిష్కారం చేస్తాం. డిఎస్పీ గారి మాటని మేము జనసేన పార్టీ తరఫున మేము ఏమాత్రం ఏకీభవించడం లేదు. ఎస్ఐ గారు మందలించడం అనేటువంటి మాటను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్ఐ చేసినటువంటి లోకేష్ రెడ్డి గారు చేసినటువంటి ఈ దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ బాల్య వివాహానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెకానిజం తోటి పూర్తిగా అవగాహన కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నియోజకవర్గంలో ఉంది. ప్రత్యేకంగా దళితుల మీద అఘాయిత్యం జరుగుతూ ఉంది, దళితుల మీద అనేక రకాలైనటువంటి దుశ్చర్యలు జరుగుతూ ఉంది, దళితుల మీద అనేక రకాలైనటువంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా బాబు కుటుంబానికి న్యాయం జరగాలి, బాబుకి మంచి వైద్య ఖర్చులు పూర్తి కూడా ప్రభుత్వమే భరించాలి, 1,00,000 రూపాయలు వైద్య ఖర్చులకు ఇవ్వాలి. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్లో అతనికి వైద్యం చేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ఐ లోకేష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఈరోజు సాయంత్రంలోపు కనుక సస్పెండ్ చేస్తే నిజంగా కూడా మీరందరూ కూడా మంచి ఉద్యోగస్తులు అనేటువంటి పేరు తెచ్చుకునే వారుగా నిలబడిపోతారనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ యనమల మందుల గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఒక రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిని కావాలని తీసుకొచ్చుకున్నారు కాబట్టి ఈయన దళితుల మీద అఘాయిత్యం తరచూ చేసేటువంటి పరిస్థితులు కనబడుతుందనేటువంటి భయాందోళనలో గ్రామస్తులందరూ ఉన్నారు. కాబట్టి మేము జనసేన పార్టీ ఎప్పుడు కోరుకునేది ఏంటంటే ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఎస్సీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, అగ్రణ వర్ణాలందరూ కూడా క్షేమంగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్ని కల్పించాలి. ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు కూడా బాల్య వివాహాలకు సంబంధించినటువంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎన్ని చేశారు? చట్ట పరిధిలో పనిచేస్తున్నటువంటి మీరు ఎంత మటుకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేశారు? మీరు చేసినటువంటి పని ఏ రకంగా ఉంది అనేటువంటి విషయాలు మీరు 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 గుర్తుకు తెచ్చుకుంటే ఈ 16 నెలల కాలంలో ఎక్కడ కూడా మీరు ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు కనపడటం లేదు. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, కొంతమంది చదువుకోలేనటువంటి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు తల్లిదండ్రులు ఈ రోజుల్లో. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అవగాహన తరగతులు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంత మాత్రాన వాళ్ళు ఏదో పెళ్లి చూపులు చూశారనేటువంటి నెపంతో ఆ మనిషిని పరిచయమే లేనటువంటి మండలంలో, ఈ మండలానికి వచ్చి 12 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే ఒక వ్యక్తిని దురుద్దేశపూర్వకంగా కొట్టడం అనేది, చిత్రహింసలు చేయటం అనేది, మానసికంగా హింసించడం అనేది మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అతనికి శిక్ష విధించబడాలి. నిజంగా కూడా ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో ఇలా కొట్టే పనులు చేయకుండా వాళ్ళంతా కూడా ఒక 10,00,000 రూపాయలు పెనాల్టీ కనుక లోకేష్ రెడ్డికి వేయగలిగితే మేమంతా కూడా హర్షిస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన.